So what's up guys, it's your boy Prabhas here and welcome back to another vlog. So firstly, me andar ki happy new year, happy 2022. ఈ ఇయర్ నా సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా హెల్తీగా అండ్ వెల్తీగా కూడా ఉండాలని నేను కోరుకుంటున్నా. సో ఈ వ్లాగ్లో వచ్చేసి ఏంటంటే మనం కైట్ కర్నల్ ఎట్లా కడతాం ఎట్లా ఎగరేస్తాం మనం బేసిక్ టాపిక్స్ కవర్ చేయబోతున్నాం అనమాట. అరే బాబు వీటి మీద కూడా వ్లాగ్స్ అని అంటే నా సబ్స్క్రైబర్స్లో ఇద్దరు ముగ్గురు ఒక 4 మెంబర్స్ అడిగారు, నాకు తెలియదు అని చెప్పు అని అంటే కాబట్టి నేను వాళ్ళ గురించి మెయిన్గా స్పెషల్ వీడియో చేస్తున్నా. సో అది ఈ మెయిన్ ఈ వీడియో ఒక మెయిన్ మోటివ్ బికాజ్ ఐ లవ్ మై సబ్స్క్రైబర్స్ కాబట్టి. సో మీరు అతని వీడియో నేను వర్తిండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే గంట కొట్టేసేయండి. ఎట్లన్నో మనం పోయిన సంవత్సరం గంట కొట్టేసినాం, ఈ సంవత్సరం కూడా నా ఛానల్ గంట కొట్టేయండి. నా ఛానల్లో వచ్చే వీడియోస్ దన్ 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 అని మీకు నోటిఫికేషన్ వస్తాయి, నేను ఎట్లా పెడతానో అట్లా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు మాత్రం బెల్ ఐకాన్ కొట్టేసేయండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు ఇంకోటి చూపిస్తా, వెయిట్ మా పెట్ టైగర్ ఉప్సీ నిన్న రాత్రి న్యూ ఇయర్ హ్యాంగ్ ఓవర్లా పడుకుంది, చిల్ అవుతుంది. మీరు మీ న్యూ ఇయర్ ఎట్లా ఎంజాయ్ చేసినారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ అట్లాగే సంక్రాంతికి ఏం ప్లాన్ చేయబోతున్నారో కూడా చెప్పండి. నేను మీకు కామెంట్స్ ప్రతి ఒక్కటి చదువుతా, అట్లాగే నాకు నచ్చిన కామెంట్కి నా గుండెకాయ మీకు ఇచ్చేస్తా. సో అది గైస్ మనమైతే టెర్రస్ మీదకి వెళ్దాం. సో గైస్ ఫస్ట్ మనం కైట్ ఎగరేనికి మనం కావాల్సిన కైట్ అరే ఇంద్ర బాబు ఇన్ని ఇబ్బంది జోక్లు. సో జోక్స్ అపార్ట్ కానీ మంచి కైట్ తీసుకోవాలి. కైట్ ఎట్లా అంటే బద్దు ఉంటుంది కదా, బద్ద కొంచెం సన్నది ఉంటుంది, కొంచెం దొడ్డుగుంటుంది, మరీ దొడ్డుగుంటుంది. ఆ రెండు కాకుండా మనకి మీడియం మిడిల్ సైజు ఉంటుంది అనమాట, ఇట్లా సన్నగా ఉంటుంది. అట్లాగే జర ఫస్ట్ ఇట్లా మనం బద్దొంపి చూసుకోవాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్ బద్దొంపి. ఏంటంటే ఇది ఇట్లా ఈ బద్దు ఉంది కదా, కైట్ కండుకొని ఉండాలి. కైట్ కంటుకొని ఉంటేనే మనం పైన కించి కొట్టడానికి లేకపోతే దీలోడానికి బరువు ఉంటుంది. ఒకవేళ ఈ బద్ద కైట్ కంటుకొని లేకపోతే అది హల్కా పతంగ ఉంటుంది అనమాట. దాన్ని నువ్వు ఎగిరేస్తున్నట్టు ఫీలింగే ఉండదు, గాలికి వెళ్ళిపోతుంటుంది కానీ నువ్వు ఎగిరేస్తున్న ఫీలింగ్ ఉండదు. సో ఫస్ట్ మంచి బద్దున్న కైట్ తీసుకొని ఈ టేపులు చూసుకోవాలి, టేపులు అన్నా మంచిగా ఉన్నాయా లేవో. ఒకవేళ లేకపోతే మనం జుగాడు చేసేసుకోవడమే, టేపుల గురించి ఎక్కువాలి. నేను మంచి బద్దున్నది తీసుకోవాలి అండ్ చిరాక్ మన క్యాట్ ఉంటుంది కదా, కర్ణాలు ఎప్పుడైనా నేను క్యాట్తోనే కడతా, మాంజతో కూడా కట్టొచ్చు కానీ కర్ణాలు ఎప్పుడైనా నేను క్యాట్తోనే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నేను వేసే పెయిన్స్లో క్యాట్గా నేను లాంగ్ అది ఉడాన్ పెయిన్స్లు వేస్తాను కాబట్టి కర్ణాలు ఎప్పుడు నేను క్యాట్తోనే కడతాను. ఎందుకంటే క్యాట్ ఇక్కడ నేను పెయిన్స్లు వడనీయకుండా చూసుకుంటా. ఒకేలా మరి ఉడాన్ ఎగిరే నేను అంత దూరం పంపియా పతంగా అంటే నువ్వు చిన్న దగ్గర ఎగిరేసుకుంటావు, ఒక 100-200 మీటర్స్ అంటే నువ్వు ఇక మాంజతో కట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను క్యాట్తోనే కడుతున్నా అండ్ కర్ణాలు కూడా దేని మీద బేస్డ్ అంటే ఇక మనం కైట్ మీద. సో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడైతే క్యాట్ కడదాం, కర్ణాలు కడదాం. ఒక కైట్ని బట్టి దారం తీసుకోవాలి, పెద్ద దారం తీసుకున్నాను నేను. కర్ణాలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కడతారు, అందరి స్టైల్ నేను రెస్పెక్ట్ చేస్తే అట్లేం లేదు కానీ. సో ఇది నార్మల్ కామన్ స్టైల్ అన్నమాట. ఇట్లా ఈ రెండు థ్రెడ్స్ని ఒక దారంలాగా కలిపేసి మంచి ఇట్లా పెద్దగా చేసేసుకోవాలన్నమాట, డ్యూయల్ లాగా తీసుకొని మళ్ళా మన దగ్గర ఇది. సో ఇట్లాంటి చిన్న కట్టపుల్ల లేకపోతే మ్యాచ్ బాక్స్ మ్యాచ్ స్టిక్ ఎట్లా, మ్యాచ్ స్టిక్తో మీరు కర్ణాలు పెట్టాలనుకుంటే ఫస్ట్ మ్యాచ్ స్టిక్ వెలిగించి ఆపేసి దబ్బదబ్బ పెట్టేసేయాలి. అండ్ దగ్గర నేను చూపిస్తా ఒక కర్ణాలు ఎట్లా కట్టుకోవాలి. కర్ణాలు కట్టాలంటే ఈ జానా 2, 3, 4, 5, 6 అని ఏం పెట్టా నేను. కర్ణాలు కట్టాలంటే నాకు నచ్చిన కాడ పెట్టేసుకుంటాను నేను, మీకు చూపిస్తా. అంటే చిన్నప్పుడు నేను కూడా పెడుతుండే అంటే జానా మీద 2 అంటే బొమ్మ కర్ణాలని, జానా మీద 4 అంటే రోకుల కర్ణాలని, జానా అంటే ఇంకేదో ఆ ఏజ్లో ఉండే ఫ్యాంటసీస్కి పేరు పెట్టేసి అట్లా చెప్పేస్తుండే. సో ఇప్పుడైతే ఇట్లా ఇక్కడ ఈ బద్దకి ఇక్కడ సైడ్ ఒక హోల్, మళ్ళా ఇక్కడ సైడ్ ఒక హోల్ పెట్టేసేయాలి. ఈ కైట్ పెద్దగా ఉంది కాబట్టి మనం మిడిల్ వరకు పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. ఇంకా మీకు మరీ అంత డౌట్ ఉంటే అమ్మో ఇట్లాంటి రిస్క్లు తీసుకోమేమంటే ఇట్లా ఒక జానా తీసుకోవాలి, జానా తీసుకొని రెండు పెట్టుకుంటే అది స్టేబుల్ అనమాట. అంటే నాకు తెలిసినంత ప్రకారం మీకు చైల్డిష్ కనిపించి కానీ స్టేబుల్. సో ఇట్లా పెట్టేసుకున్నాం, ఇట్లా రెండు హోల్స్ పెట్టేసుకున్నాం. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నాం కదా క్యాట్, అది
స్టార్ట్ అయిందంటే కొంతమంది ముడిగుడు వేస్తారు. ఈ స్టార్టింగ్ మన టూ ఓపెన్ హెడ్స్ ఉన్నాయి కదా, అక్కడ ముడిగుడు వేస్తారు. కానీ నేను నాకు ముడి అంత నచ్చదు అనమాట. సో దగ్గర రాపో ఇక్కడ ఈ హోల్ ఉంది కదా, ఇట్లా పైన టాప్ యాంగిల్ చూపి. ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లోకి రెండు క్యాటిల్ని పంపించేసి ఇట్లా ఫ్రంట్ సైడ్ నుంచి దిగాలి. మళ్ళా ఈ హోల్ నుంచి తీసేసి ఇట్లా బ్యాక్ సైడ్ రెండు థ్రెడ్స్ వచ్చినా లేవో చూసుకోవాలి. అది ఒకటే వచ్చింది, రెండు థ్రెడ్స్ ఇంకోటి ఇట్లా స్టక్ అయింది కాబట్టి అది కూడా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇట్లా రెండు వచ్చినాయి. ఇప్పుడు రెండు వచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే 50 రెండు టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏం చేస్తారంటే ఇది అంతా గుంజేసి ఇది ఒక ముడి కట్టేస్తారు. నాకు నేను చిన్నప్పటి నుంచి అట్లా ఏం చేయలేదు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఈ టూ ఓపెన్ హెడ్స్ ఉన్న క్యాట్ ఏది ఉందో దీని లోపలికి తీసేసి కాలి కించి ఇట్లా గట్టిగా కట్టేసేయాలి అంతే. రైట్, అయిపోయి. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత సేమ్ కొద్దిగా దారం మీద తెంపేస్తాం మనం. కొద్దిగా పెద్దగా ఉంది దారం కాబట్టి తెంపేసిన తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తాం ప్రాసెస్. ఈ హోల్ నుంచి బయటకు తీసి మళ్ళీ బయట నుంచి ఇదే హోల్ తీసి లోపలికి బ్యాక్ సైడ్ కట్టేసేయాలి కర్ణాలు. ఎప్పుడన్నా కర్ణాలు బ్యాక్ సైడే కట్టాలి గైస్. నేను చాలామందిని చూస్తాను అంటే పతంగ ఎగిరేనీకే రాని వాళ్ళకి ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు ఫ్రంట్ సైడ్ కడతారు. ఎగురుతాయేమో పతంగులు కానీ అవి జర చూసేటప్పుడే రేంద్రా నీకు పతంగ ఎగిరేనీకే రాదా అన్నట్టు జర నామోష్ ఉంటుంది అన్నమాట. సో కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే, సో ఇట్లా వచ్చేసిన తర్వాత ఇక్కడ మూడు ముళ్ళు కాదు, రెండు ముళ్ళు వేస్తే అయిపోతుంది. వన్ అండ్ టూ, మీకు సాటిస్ఫాక్షన్ ఉంటే ఇంకో మూడు కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ ఇంకా మెయిన్ స్టెప్ ఉంటుంది ఏంటంటే ఇట్లా ఇక్కడ మనం తెలుసు ఇవి సైడ్ టైప్స్ ఉంటాయి కదా, ఈ సైడ్ టైప్స్ జర నేను చాలా ప్రిసైజ్గా చూస్తాను, జర పర్ఫెక్ట్గా చూస్తాను. ఈ లెఫ్ట్ ఈ రైట్ మ్యాచ్ అయితే జర మనకు ఫైట్ ఎగ్రైనీ ఇట్లా ఎగ్రైనీకి ఏం ప్రాబ్లం ఉండదు. ఇగో ఈడ రైట్ కూడా మ్యాచ్ అయింది కరెక్ట్. నా పాయింట్ ఉంది చూసినారా, నేనైతే గట్టిగా పట్టుకున్నాను అది కరెక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి సో ఈడొక ముడి వేసేసేయాలి. ఈడ గట్టిగా కొట్టేసుకొని ఈడొక ముడి వేసేసేయాలి. ఇప్పుడు ఇంతుంది ఈడికించి ఇట్లా మాంజా కట్టేసుకొని ఇంక ఇట్లా ఎగ్గేసుకోవచ్చు మనం పతంగా. ఎట్లంటే అట్లా పోతుంది, దాన్ని తప్పలేదు. గాలి కూడా మంచిగా వస్తుంది ఈరోజు, న్యూ ఇయర్ ఫస్ట్ కాబట్టి. సో అది ఒకవేళ నేను కట్టే స్టైల్లో అవి న్యూ బ్లాక్ కడతారంటే నో ప్రాబ్లం. నేను బేసిక్స్ నేర్పిస్తున్నాను మా పూరలకు కాబట్టి ఐ డోంట్ కేర్. అండ్ ఇంకోటి, నేను ఇన్ని సంవత్సరాలు పతంగ ఎగిరేస్తున్నాను, నాకు బద్ద లోపల కొంచాలో బయట కొంచాలో కూడా తెలియదు కాబట్టి ఇట్లా ఫ్రంట్ వేస్తా అండ్ బయటకి వంచాలా అంటే ఎట్లా ఇట్లానా? ఓ సారీ, నా మా ఎడిటర్ చెప్తున్నా ఇట్లా బయటకు వంచాలంటే ఇంకో బయటికి మెయిన్గా ఏం కాదు, బయట పక్క బిల్డింగ్ పోరీలు ఉన్నారు రపరపరపర రాసిరండి ఒకటక్ మన బద్దిరిగిపోతుంది. బద్దిరిగిపోతే మీరు ఎన్ని టేపులు వేసినా మళ్ళీ ఎగిరేసేటప్పుడు దమ్ దమ్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు అయిపోయింది మంచిగా. అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్ గురించి నేను ఏ మాంజాతో ఎగిరిస్తున్నానో మీకు తెలుసు. అండ్ మీకు ఇంకో మెయిన్ టిప్ ఏంటంటే బ్లాక్ కలర్ మాంజా అనిపిస్తుందా, అది మన కాటన్ మాంజా అనమాట. లాస్ట్ వన్ టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఏమైందంటే టంగుస్ గింగుస్ వేస్ట్ అయ్యి ఏడ పడితే ఆడ పడిపోతాయి రోడ్ మీద గీడ మీద అట్లా అనుకుని నేను ఇక ఈ కాటన్ మాంజా సైడ్ షిఫ్ట్ అవుదాం అనుకున్నా. ఆ 12 రీల్ అన్నాడు ఇక్కడ 12 రీల్ రాసి 12 ఆర్ 1 రీల్ మాంజా. 1 రీల్ అంటే లెంత్, 12 ఆర్ అంటే మన ఆ మాంజాని ఎన్నిసార్లు రాసిర్రో 1 2 3 అట్లా 12 టైమ్స్ రాసి 12 ఆర్ కదా గట్టిగా ఉంటా జబర్దస్త్ ఉంటా అనుకున్నా. క్యాటీ అఫ్ చేసింది అని కృష్ణ క్యాటీ అఫ్ చేసింది నాకు అనుకున్నా. ఇక ఏడా న్యాయం లేకుండా ఇంకా ప్రతి ఒక్కరూ మనం ఆప్షన్ చూసుకునేది మాత్రం ఇక అది మీకు అందరికి తెలుసు. ఈ క్యాటీలో నెక్స్ట్ నేను ఒక వీడియో చేస్తా టంగూస్ని కట్ చేసే క్యాటీ టంగూస్ని కట్ చేసే హ్యాండ్మేడ్ మాంజా తెస్తా. అప్పుడు నేను గ్రాండ్ లెవెల్లో వీడియో చేస్తా, మీకు పెయింట్స్లు డ్రోన్ షాట్లు ఇవన్నీ పెడతా, అప్పుడు చూపిస్తా ఇవే మాంజాలు కొనాలి మనమని. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఇది కాబట్టి ఎగ్రేసుకోండి. అండ్ ఇది నేను నా పాత లాస్ట్ ఇయర్ మాంజా, ఇది మీరు ఏ ఇయర్ కా ఇయర్ మాంజా చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఏదో నాకు నార్మల్గా ఎగిరేయాలనిపిస్తుంది కాబట్టి ఎగ్రేస్తున్నా, మీరు ఏ ఇయర్ కా ఆ ఇయర్ మాంజా పెట్టుకుంటే జర మీకు షార్ప్ ఉంటుంది అనమాట. అండ్ ఇగో ఈ హోల్లోకి నుంచి ఇట్లా తీసేసుకొని ఇట్లా కట్టేస్తే చలో రెడీ ఎగ్రేచ్ పతం.
బ్యాచ్ మనం పతంగ ఎగరచ్చు అండ్ మీరు ఎగరేసే బిల్డింగ్ మరీ అంత హైట్కి కాకుండా పోరలు మాత్రం బిల్డింగ్ ఎక్కకండమ్మా మైదానాలలో ఎగరేసుకోండి పెద్దవాళ్ళే బిల్డింగ్ మీద ఎగరేసుకోండి అండ్ బిల్డింగ్ మీద మెయిన్గా ఇట్లాంటి ఆబ్స్టాకిల్స్ అంటే జర చెట్లు ఉంటాయి కదా మన మాంజాలు వాటికి టచ్ అయ్యే మాంజాలు రిగ్గుతుంటాయి కాబట్టి చెట్లున్న దగ్గర ఎగరేయకండి వాటిలో మళ్ళీ పిట్టలు పక్షులు ఉంటాయి కాబట్టి ఎందుకు మనకు పంచాయతీ కాబట్టి సో ఎప్పుడైతే మనం పతంగ ఎగరేద్దాం మనం పతంగ ఇంటలేదు అసలు జరిగింది ఏంటంటే మేము మనం పెద్ద పతంగ తీసుకున్నాం కదా 2 పౌండ్ పతంగ అది పర్ని అది 1 పౌండ్ 1 పౌండ్లో 1.5 ఉంటుంది గాలి అస్సలు లేదు కాబట్టి మేము మనం కవర్ డోరీ ఎగరేస్తున్నాం డోరీ అంటే పేపర్తో చేసింది ఏ వీడు ఆకైట్ కార్నర్గా టీకెట్ ఎగరేస్తున్నాడు ఏంటి అని అనుకోగలరు అది రీజన్ ఇప్పుడు మనకైతే ముందు 2 కైట్లు ఉన్నాయి మనం కర్ణాలు కట్టడం నేర్చుకున్నాం పతంగ గాలి లేకపోతే డోరీలు ఎగురుతుంది అంటే మరీ గాలి లేకపోతే ఏ పతంగ ఎగరదు కొద్దిగా గాలి ఉంటే ఇట్లా డోరీలు ఎగరేయచ్చు మనం అదే జోరు గాలి ఉండాలి పర్నీలు ఎగరాలంటే జోరు గాలి ఉండి ఒకసారి ఇట్లా టేక్ ఆఫ్ అయితే ఇక పైన గాలి ఉండాలి లేకపోయినా మనం ఆడించో చెట్టు వస్తాడు ఇప్పుడు నా పతంగ నా గాలి అయితే ఎటు ఉంది రోకులు మంచిగా కొడుతుంది స్టేబుల్ పతంగు ఎటు నేను నా మాట ఉంటుంది ఎటు వాడతాడు తిరుగుతుంది సో అది ఈ వీడియో చూడడం వల్ల చూసిన వాళ్ళు ఒక 2-3 కన్నా బేసిక్స్ వచ్చినాయి పతంగ ఎగరేస్తున్నారు అని అనుకుంటున్నా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మీటింగ్ ద నెక్స్ట్ వ్లాగ్ అండ్ దెన్ చిలాక్స్